స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. దర్శకుల స్పెషల్లో భాగంగా ఇవాళ ఈ వేదికపై అద్భుత విజయాలను అందించిన దర్శకులు పూరి జగన్నాథ్ గారు రూపొందించిన చిత్రాల్లోని పాటల్ని వినబోతున్నాం. ముందుగా పూరి జగన్నాథ్ గారి గురించి ఓనక చిత్రం. పటాయా బీచ్ ఆయన కథా రచనకు ఊపిరి. పచ్చబొట్టు స్ఫూర్తితో విభిన్నంగా ఆలోచించడం ఆయన వైఖరి. ఆయనే దర్శకుడు పూరి జగన్నాథ్. 1966 సెప్టెంబర్ 28న జన్మించిన పూరి జగన్నాథ్ స్వగ్రామం విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని బాపిరాజు కొత్తపల్లి. తండ్రిగారికి టూరింగ్ టాకీస్ ఉంది. ఇంటి నిండా పుస్తకాలు, పత్రికలు ఉన్నాయి. ఊళ్ళో నాటకాలున్నాయి. వాటి ప్రభావం పూరి మీద ఉంది. అవి సొంత ఆలోచనలకు, సృజనాత్మకతకు శక్తి బీజాలు వేసే కథలు రాయించాయి. సినిమా రంగం పట్ల ఆకర్షణను పెంచాయి. డిగ్రీని అసంపూర్ణంగా విడిచిపెట్టి తండ్రిగారి ప్రోత్సాహంతో హైదరాబాదు చేరుకుని దర్శకత్వ శాఖలో పనిచేయాలని ప్రయత్నించారు పూరి జగన్నాథ్. శివతో సంచలనం సృష్టించిన ఆర్జీవి పట్ల ఆరాధనతో ఆయన బృందంలో చేరారు. దర్శకుడు కృష్ణవంశీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. సొంతంగా కథలు రాసుకుని పవన్ కళ్యాణ్ హీరోగా బద్రీ సినిమాతో 2000 సంవత్సరంలో దర్శకుడిగా రంగప్రవేశం చేసిన పూరి జగన్నాథ్ బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి లాంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆయన ఖాతాలో సుమారు 40 సినిమాలున్నాయి. వాటిలో 2 కన్నడ 2 హిందీ చిత్రాలు కాగా మహేష్ బాబుతో తీసిన పోకిరి అత్యధిక ప్రేక్షకాదరణను, పురస్కారాలను గెలుచుకుంది. నేనింతే చిత్రానికి గాను సంభాషణకర్తగా నంది పురస్కారం వరించింది. ప్రేమ వివాహం చేసుకున్న పూరికి 2 సంతానం, ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. కథల్ని తెరకెక్కించడంలో బాలచందర్, మణిరత్నం ధోరణిలను ఇష్టపడే పూరికి దూకుడుగా ఉండే ఇతివృత్తాలు, పాత్రలు నచ్చుతాయి. ఆయన దర్శకత్వంలో వెలువడిన చిత్రాల నుంచి ఎంపిక చేసిన పాటల్ని స్వరాభిషేకం మీకు సమర్పిస్తోంది. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన దయానాయక్ అనే పోలీస్ ఆఫీసర్ ఉద్యోగ జీవిత ప్రేరణతో గోపీచంద్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం గోలి మార్. నిర్మాత బెల్లంకొండ సురేష్. పూరి జగన్నాథ్, సంగీత దర్శకుడు చక్రి కలిసి పనిచేసిన 10వ చిత్రం ఇది. 2010లో వచ్చిన గోలి మార్ లో పాటలన్నీ భాస్కర భట్ల రాశారు. వాటిలో చక్రి గారు, కౌశల్య గారు పాడిన గుండెల్లో ఏదో సడి పాటతో మన ముందుకు వస్తున్న గాయని గాయకులు కౌశల్య గారు, అనిరుద్. పెదవంచులో నీ పిలుపున్నది, నీ అరచేతిలో నా బతుకున్నది. ఇన్నాళ్ళంత పిచ్చోడిని నేను మనసిస్తుంటే తప్పించుకున్నా. మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగా దక్కించుకున్నా. మనసున్నది ఇచ్చేందుకే, కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే. కౌగిళ్ళలో నా తలవాల్చని ఈ కిలిగింతలో నే పులకించని నాకు తోడు కావాలి అంటూ ఎప్పుడు ఎందుకు కనిపించలేదు ముద్దుంటూ నీ ముద్దుకున్న మనసే వచ్చి నడిచింది నీతో కన్నీళ్ళొస్తే తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు ఎవరు లేని జన్మేందుకు అనిపించిందిలే గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓలచడి కళ్ళల్లోను కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీ గల్లె మారింది హృదయం నువ్వే కనబడి చిత్రం అంటే ఓ పరీక్ష అది కూడా నట దిగ్గజం వారసుడిగా తెరంగేట్రం చేయడం అంటే సామాన్యం కాదు అభిమానుల్లో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉంటాయి కదా అందుకే రామ్ చరణ్ తేజ్ ని పూరి జగన్నాథ్ చేతుల్లో ఉంచారు మెగాస్టార్ నిర్మాత అశ్విని దత్ ముందుకు వచ్చారు నేహా శర్మ జోడీగా చెమ్కా చెమ్కా చమ్కీరే అని చిరుత చిందులు వేస్తే అభిమానులు పొత్తు చేశారు వత్తాసు పలికారు అందుకు విశ్వ రాసిన ఈ గీతానికి మణిశర్మ స్వరాలు వరాలయ్యాయి సినిమాలో రంజిత్ తో పాడిన గీతా మాధురి స్వరాభిషేకం వేదికపై అనుదీప్ తో ఈ పాట పాడి వినిపించడానికి వస్తున్నారు పిలిచేద్దామా Let's get a little closer, closer, closer. मेरी बाहों में आ जाने जाना, मुझे इश्क में कर दीवाना, नहीं तो कल सी राना। उम्मा सूत्राले चित्तगियालो मत्तु सोका के बुत्ती गिलाले कन्ने गाजुलो रम्य रागालो बुत्तु मीरा के बन्ने पानाले काताला तीरा के बेयाली ललो नी तोटी आड़ा के इरे ही तोललो साइकुला सराजा जय पुनागा पूजा जय पट्टे सी ले जा आजा साई सुकाला रानी चिरुतोस्ते पोते चेयाला विडिविच्ची बतासेयाला चिरुतोस्ते पोते चेयाला विडिविच्ची बतासेयाला। స్వరాభిషేకంలో తర్వాతి పాట 1974లో కృష్ణ జమున జంటగా నటించిన చిత్రం గౌరీ. అందులో గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపల అనే పాట జనాదరణ పొందింది. దాసరథి గారు రాసిన ఆ గీతానికి చెల్లపిల్ల సత్యం సంగీతాన్ని సమకూర్చారు. ఆ పాట పల్లవిలోని మొదటి పాదాన్ని స్వరాన్ని ప్రేరణగా తీసుకుని పూరి జగన్నాథ్ గారు కందికొండ గారి చేత ఓ పాట రాయించారు. మణి శర్మ స్వరాలు కూర్చారు. పోకిరిలో మహేష్ బాబు ఇలియానాల మీద చిత్రీకరించిన ఈ గీతాన్ని నిహాల్ ఆలపించారు. మరి ఆ గోదారి గలగలల్ని మనకి వినిపించేందుకు వస్తున్నారు రోహిత్. booty, cause you make me feel so naughty. Let's go out tonight and party. Whoa, 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 whoa. Girl, I'm watching you repeat, cause to love you forever is my duty. So feel it, oh my baby. Oh, whoa, 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 whoa. Chamanti Rupama Tadalevu Marakuma. ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఓవో 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 ప్రేమది ఓవో పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట దర్శకుడిగా 2 దశాబ్దాల పైచిలకు ప్రయాణం ఆయనది. అందులో నేనింతే సినిమా తనకెంతో నచ్చిందని పూరి జగన్నాథ్ ఓ ముఖాముఖిలో చెప్పారు. రవితేజ, సియా గౌతమ్లు నటించిన ఆ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా జగన్నాథ్ గారికి నంది పురస్కారం వచ్చింది కూడా. సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. ఈ కృష్ణానగర్లో కష్టాల్ని ఎదురిస్తూ వెళ్లాల్సిందే, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సినిమాలు తీయాల్సిందే అంటూ స్పష్టం చేశారు దర్శకుడు. కథలో భాగంగా ఇందులో ముమైత్ ఖాన్ మీద చిత్రీకరించిన ఓ నాట్య గీతానికి భాస్కర భట్ల తాత్వికపరమైన అర్థంతో పుడుతూనే ఉయ్యాలా అంటూ ఓ పాట రాశారు. దానికి స్వరాలు కూర్చిన చక్రి గారు గీతా మాధురితో గొంతు కలిపారు. ఇప్పుడు ఆ పాటను నేటి స్వరాభిషేకంలో పాడేందుకు వస్తుంది కూడా గీతా మాధురియే. విని ఆనందించండి. పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా ఇలా ఏదో చెయ్యాలా ఏలాలా ఏలాలా దునియానే ఏలాలా జగ 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 చెడుగుడు వాడాలా కూకుంటే వస్తాయా మా పంటే ఉంటాయా కొండంత ఆశయా కూసింత లైఫ్యా అందంగా అందంగా ఇష్టంగా బతికేసే ఇరగేసే తిరగేసే దున్నేసే తొలిపేసే అందంగా అందంగా ఇష్టంగా బతికేసే పుడుతూనే ఉయ్యాల నువ్వు పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాలా పట్టి ఏడొద్దే ఏనాడో వచ్చుంటాది నువ్వే వదిలేసుంటావే చీకటినే తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగుతుందో కదా నీకై మిగిలిపుంది కై రోజే తనే లేని దారులు ట్విస్ట్ లేని గాథలు రిస్కే లేని లైఫ్లు బోరు బోరే నువ్వెంతో ఎత్తు ఎదిగినా బోల్డంతా సంపాదించినా ఒరే నాన్న పొంగిపోకురా గెలుపెప్పటి సొత్తు కాదురా అది నీతో మొదలవలేదురా అది 50-50 ఛాన్స్ రా పుడుతూనే ఉయ్యాల నువ్వు పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాల నిలుచుంటే బస్ స్టేషన్ లో బస్ వస్తాది ఎక్కొచ్చే పడిపోతే ఫ్రస్ట్రేషన్ లో ఏముంటాది ఎక్కేకే ఇన్నేళ్ళు చేసిన పొరపాట్లు సక్సెస్ తో సర్దే యోచులే పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం దాన్నే మరచిపోవడం వింతేగా ఏది ఎంత అవసరం ఇట్టే తెలుసుకోవడం ముందే దూసుకెళ్ళడం హ్యాపీగా నిరుపై పెట్టే పనులేమిటో అవి చేసే రోజుకొక్కటి ఇక ఆపై గడిపే రాదురా నీకోలే గుల్లైపోయినా కర్మంతా కాలిపోయినా ప్రేమిస్తేనే పనిచేయరా పుడుతూనే ఉయ్యాల నువ్వు పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాల ఎలాల ఎలాల దునియానే ఎలాల జగ 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 చెడుగుడు వాడాల తెలిసిన వాళ్ళు తలుచుకుంటే ఎక్కిళ్ళు వస్తాయని ఓ నమ్మకం. కానీ ఆ మనిషికి కన్నవాళ్ళెవరో నా అన్నవాళ్ళెవరో తెలీదు. అందుకే తనకు ఎక్కిళ్ళు రావు ఏడుపు రాదు అంటాడు హీరో. అతని ఏక్ నిరంజన్ ఫిలాసఫీ ఇతివృత్తంగా పూరి జగన్నాథ్ ప్రభాస్తో ఓ సినిమా తీశారు. హీరో వైఖరిని తేలిక మాటల్లో చెబుతూ రామజోగయ్య శాస్త్రి గారు ఓ తాత్విక గీతాన్ని రాశారు. మణి శర్మ బాణి కూర్చున్న ఈ గీతాన్ని రంజిత్ ఆలపించారు. అమ్మా లేదు నాన్న లేడు అంటూ ఆ పాటను వినిపించేందుకు వస్తున్న గాయకుడు హేమచంద్ర. అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఏక్ నిరంజన్ ఊరే లేదు నాకు పేరే లేదు నీడ లేదు నాకే తోడు లేదు నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే 10 మందిలో ఏకాకిని నా లోకమే పేరే తిరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఎహొంటరి బాండే అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేడు ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఏక్ నిరంజన్ Get up laptops on a bad time avara.com Edam ardam tons of freedom managadega problem Our date of birth teliyade benu gaalige bergale Ye gaali cholaye ragade na kole donade Tinna badamme saba ani adige devarule onna papoya vaani choose dikkelede padi mandilo ekagini na lokame vere tiragesi na neneppudu yah ontari vaanne amma ledu nanna ledu akka challi tambi ledu ek niranjan తట్టాలేదు బుట్టాలేదు బుట్ట కింద గుడ్డు పెట్టలేదు ఏక్ నిరంజన్ చిక్ మంగ మంగ్ యా 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 చిక్ మంగ మంగ్ యా 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 chick manga yeah yeah chick manga yeah yeah no yeah Dil is burning full of feeling no one is caring That's okay yaar chalta hai nene na darling Her date of birth teliyade menu gaali ki fer gaale Ye gaali jo laaye ragade na kole donade Tinna badamme saba ani adige devarule Onna papoya vaani choose dikkelede padi mandilo ekagini na lokame vere tiragesi na ండే అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేడు ఏక్ నిరంజన్ కిస్సు లేదు మిస్సు లేదు కసుబుసులాడే లస్కు లేదు ఏక్ నిరంజన్ పోకిరి విజయం తర్వాత పూరి మహేష్ బాబుల కాంబినేషన్లో వచ్చిన చిత్రం బిజినెస్ మ్యాన్ ముంబైలోని మాఫియా ముఠాలతో మొదలై దేశ రాజకీయాల వరకు వివిధ అంశాలతో పూరి జగన్నాథ్ అల్లిన ఇతివృత్తం ఇది. ఒకప్పటి అయ్యగారు అమ్మగారు లాంటి మాటలకు బదులుగా సార్ మేడం లాంటి మాటలు సామాన్యుల్లో కూడా కలిసిపోయాయి. అందుకేనేమో సార్ వస్తారా అంటూ భాస్కర భట్ల ఓ పాటను మొదలుపెట్టి జనానికి చేరువగా తీసుకువెళ్లారు. గాయని సుచిత్రతో సంగీత దర్శకుడు తమన్ తన గొంతు కలిపినా ఆ సార్ ఎలా వస్తారో మనకి చెప్పడానికి ఈ వేదికపైకి వస్తున్నారు సందీప్ హరిప్రియ. గంట కొట్టినాక ఓరినాయనో వేడి పుట్టే ఒంటిలోనో ఏటి చెయ్యనో సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే కోరికేదో రేపుతుంటే ఏడదాసనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో అవసిలకో రాను అనకో మేరే దిల్ కో ఫరక్ లేదు గిల్ కో బెంగ తీరి పోతే అల్లుకో ఇది ఉడుకో లేక దుడుకో అగ్గి రాజు పుట్టే సుప్పన తీరకో సిక్కు పరకల్లో జర జర పుడకో స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట యువతను దృష్టిలో ఉంచుకుని ఇతివృత్తాలు అల్లుకోవడం, మారే అభిరుచులకు అనుగుణంగా సంగీతాన్ని ఎన్నుకోవడం పూరి జగన్నాథ్ లోని ప్రత్యేకతలు. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగార్జున గారు నిర్మించిన సూపర్ లోని మిలమిల పాట ఇందుకు చక్కని ఉదాహరణ. గీత రచయిత భాస్కర భట్ల సాహిత్యానికి సంగీత దర్శకుడు సందీప్ చౌతా సమకూర్చిన ఈ వెస్ట్రన్ బీట్ అప్పట్లో ఎఫ్ఎం రేడియోల్లోనూ రింగ్ టోన్స్ లోనూ తెగ వినిపించింది. అనుష్క మన్ చంద పాడిన ఈ గీతాన్ని గీతా మాధురి గొంతులో విందామా? అసలెందుకు ఈ కలవరములే, చలి చలిగిలి 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 ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలిగిలే, బంగారు వీడేనా నా నిండు సెందురుడు, బంగారు వీడేనేమో నీ కలలు గన్నవాడు, బంగారు వీడేనా నా నిండు సెందురుడు, బంగారు వీడేనేమో కలలు గన్న మొగుడు. మెల మెల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. నిండు సెందురుడు బంగారు వీడేనేమో నే కలలు గన్నవాడు బంగారు వీడేనా నా నిండు సెందురుడు బంగారు వీడేనేమో కలలు గన్న మొగుడు విలవిల విల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే చలి చలి గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే చలి చలి గిలే చలి చలి గిలే చలి చలి గిలే. గీత రచయిత డాక్టర్ కందికొండ పోతనగారిలాగే ఓరుగల్లు నుంచి వచ్చారు. చలం సాహిత్యం ప్రభావంతో పాటలు రాశారు. సిచ్యువేషనల్ సాంగ్స్ ఇన్ తెలుగు సినిమా అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ కూడా పొందారు. పూరి జగన్నాథ్ గారి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో పాటల ప్రయాణం మొదలుపెట్టిన కందికొండ ముందుగా ఓ గువ్వను పిలిచారు. మళ్లీ మళ్లీ కూయమన్నారు. ఆ గువ్వకు స్వరాలు నేర్పిన సంగీత దర్శకుడు చక్రి గాయని సుధతో కలిసి ఆ పాట పాడారు. ఇప్పుడు ఆ పాటతో గువ్వను మళ్లీ పిలవడానికి వస్తున్నారు కౌసల్య, అనిరుద్ధ్. చిరుసడి వింటే స్మృతి పదమున నీ కానమే సిరి సిరి మువ్వల చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే పొంగి పారేటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం నువ్వా వేసే ప్రతి అడుగులో తగిలేను నీ మృదు పాదమే ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వే అరుణం పలపు వరదలో నదిలో తడిపిపో జడివానలా మంచు తెరలలో తడిలాగా నయన చిత్తడిలో నువ్వా 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 పల్లి కూయవే గువా మోగిన అందెలవా గుండెలో సవ్వడి నువ్వా మళ్ళీ కూయవే గువా మోగిన అందెలవా తుళ్ళి పాడవే పూవా గుండెలో సవ్వడి నువ్వా పలుకుల నువ్వా దివిలో తారా జువా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువా 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 మళ్ళీ కూయవే గువా మోగిన అందెలవా తుళ్ళి పాడవే పూవా గుండెలో సవ్వడి నువ్వా అదొక వైరస్ ఎవరు సృష్టించారో తెలీదు వ్యాక్సిన్ కూడా లేదు దానికి గీత రచయిత చంద్రబోస్ గారు పెట్టిన పేరు లవ్ వైరస్ అది సోకిన వాళ్ళు చలికాలంలో శ్రామికులైపోతారట బంగాళాఖాతంలో నీరు రంగీలా పాటల జోరు కలగలిసి ఖండాలాదారులో కవిత్వంలాగా దూసుకుపోతారట ఇది పూరి జగన్నాథ్ గారి తొలి చిత్రం బద్రీలో రాకెట్ కంటే ఫాస్ట్ గా దూసుకొచ్చిన ఓ యుగళ గీతం దీన్ని స్వరపరిచి సునీతతో కలిసి పాడిన వారు రమణ గోగుల 2000 సంవత్సరం నాటి ఆ పాటను 2021వ సంవత్సరంలో వినిపించబోతున్నారు హరిప్రియ పృథ్వీచంద్ర కాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే కంగాల దారుల్లో మంచంటే నువ్వేలే మొన్నేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట జూనియర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ చేసిన మొట్టమొదటి చిత్రం ఆంధ్రావాల. అది 2004లో వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలని పూరి జగన్నాథ్ అనుకున్నారు. అప్పుడు వక్కంతం వంశీ దగ్గర ఉన్న కథ గురించి ఎన్టీఆర్ సూచించడంతో పూరి టెంపర్ చిత్రాన్ని తీశారు. జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన టెంపర్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని, మణిశర్మ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. అందులో భాస్కర భట్ల రాసిన టైటిల్ సాంగ్ ని ఉమానేహ, కార్తికేయన్, భార్గవి, సింహ పాడారు. ఆ హై వోల్టేజ్ సాంగ్ ని ఎనర్జిటిక్ గా పాడేందుకు వస్తున్నారు పృథ్వీ చంద్ర సాహితీ. Temper, tan tan temper, tan tan temper, tan tan temper, tan 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 tan. Hey, ni tata temper, ni ayya temper, baba ye temper, nu pinka temper. Blood lone unna dammo pindu tise temper. నా ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపర్. ఓ ఎవడైనా గెలికాడో లేచిపోద్ది టెంపర్. కంట్రోల్ తప్పిందో మాట వినది టెంపర్. ఓ లమ్మి అమ్మి అమ్మి ఆమె ఆమె దూని టెంపర్ చూసావా? సబ్కో పటాలే సబ్కో కచాలే నాచ్ 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 నాచ్. సబ్కో పటా सबको बचा ले नाच 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 नाच. ए नि तत टेंपर नि आया टेंपर बाबा ये टेंपर नु पिंका टेंपर. Tension machi veda. అమ్మాయి గొంతును కోయిల్లా ఉంది అంటారు. కోమల గానం అని వర్ణిస్తారు. పూరి జగన్నాథ్ గారి శివమణి చిత్రానికి సంగీతం సమకూర్చిన చక్రి అందులో మోనా మోనా అంటూ ఓ యుగళ గీతం రాశారు. ఆ పాట పల్లవిలో అమ్మాయి గొంతును డిజిటల్ టోనా అనే వెరైటీగా చమత్కరించారు. ఇదే వరుసలో ఈ చిత్రంలో రామా రామా అనే పాట కూడా పాపులర్ అయింది. శాస్త్రీయ పోకడ మేళవించి హరిహరన్ కౌసల్య పాడిన ఆ పాపులర్ సాంగ్ ను ఇప్పుడు మనకి పాడి వినిపించబోతున్న గాయని గాయకులు కౌసల్య, రోహిత్. పూరి జగన్నాథ్ల కలయికలో వచ్చిన చిత్రం పైసా వసూల్. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా పూరి తయారు చేసిన కథ ఇది. ఇందులో గ్యాంగ్స్టర్ తేడా సింగ్ వేషంలో కథ నడిపించిన రా ఆఫీసర్ గా నందమూరి బాలకృష్ణ నటించారు. మామా ఏకు పెగ్గల అని పాట కూడా పాడారు. ఈ చిత్రంలో బాలయ్యకు శ్రీయాశరణ్ జోడీగా నటించారు. ఆ జంట కోసం భాస్కర భట్ల రాసిన గీతం కన్ను కన్ను కలిసాయి అనే పాట అనూప్ రూబెన్ స్వీయ సంగీత సారథ్యంలో జితిన్ రాజ్ శ్రీకావ్య చందనలతో కలిపి పాడిన ఈ పాటను స్వరాభిషేకంలో పాడేందుకు వస్తున్నారు అనుదీప్, హరిప్రియ. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. మనసు మనసు కలిసాయి, మప్పుల్లో ఎగిరాయి. గుర్తుండే పోదాయి క్షణం, గుండెలో తుల్లో కోలాహలం. నువ్వు నాలో సగం, నేను నీలో సగం, తెచ్చి కలిపేసుకుందామిలా. బాగుందే భలేగుందే, ఇదేం సంతో తెలియనంత తమాషాగుందే. బాగుందే కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. ఓ కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఎప్పుడయ్యాం కదా ఒక్కరం. మనల్ని చూస్తూ తనకే దారి లేక వెళ్ళిపోయి ఉంటుంది. కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. నిన్న మొన్న చూస్తే ఇద్దరం, ఇప్పుడయ్యాం కదా ఒక్కరం. నువ్వే ముందుంటే కనుల్లో మేఘం మెరిసిందే, అదేంటో వెళ్ళొస్తానంటే నిజంగా కుండే తడిసిందే. నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటుంది, మరేమో దూరం ఉంటే మోయలేని భారం ఉంటుంది. దీని పేరే ఏమిటంటారో, ఏది ఏమైనా ఈ హాయి చాలా 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 బాగు. రేగుందే నిన్ను కన్ను కలిసాయి ఓ ఎన్నో ఎన్నో తెలిసాయి ఓ కన్ను కన్ను కలిసాయి ఎన్నో ఎన్నో తెలిసాయి నిన్న మొన్న చూస్తే ఇతరం ఓ ఇప్పుడయ్యాం కదా ఒక్కరం దేశముద్రు తర్వాత అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఇద్దరు అమ్మాయిలతో. ఇందులో అమలాపాల్, క్యాథరిన్ తెరీసా ఇద్దరు అమ్మాయిలుగా నటించగా దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా పూరి చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, సంస్కృతం, హిందీ మాటలు కలగలిపి పోకిరిలో డోల డోల పాట రాసి మాయాజాలం సృష్టించిన విశ్వ ఇందులో డేవిడ్ సైమన్ తో కలిసి వయలిన్ సాంగ్ రాశారు. డేవిడ్ సైమన్, అనిత ఆలపించిన ఆ వయలిన్ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్న గాయని గాయకులు హేమచంద్ర, సాహితీ. ध्रुवं तेरा जावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् Let me be your man. Oh oh yeah, hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize, oh baby, you're the only one for me. Kaata manavasi gara. గుండెల్లో చోటిస్తా, ప్రేమంటే చూపిస్తా, నీ లోకం మొత్తం నేనవుతా. కాన్ వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నేను నీ కోసం తీయని పాటవుతా. Every wrong, every right, neetone nadavali antunde manasu. Soma rajani tara soma, vibudha madhura manohara nama. Na vente nu unte, na sarvam nee vente, ne anna anukunna nikanta telusu. Samara kalavala bhima, abhaya atura parakrama shama. Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంటే చూపిస్తా, నీ లోకం మొత్తం నేనవుతా. Come, వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. నీతోనే సాగాలి అంటుందే వయసు. అగణిత శ్రీగుణశీల వినత కథన కుతూహల వ్యాళ. అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది, కనువిందే చేసిందే పూరించే సొగసు. మృదు వచనామృతలోల రసిక చిరుదర सा crystal moon, such a refreshing tune. You got me singing every word. Come into my galaxy, come fly away with me. Our love is like the universe. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట పూరి జగన్నాథ్ కన్నడలో తీసిన తొలి చిత్రం యువరాజ. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి పెద్దబ్బాయి శివరాజ్ కుమార్ అందులో హీరో. అది బాగా ఆడటంతో రాజ్ కుమార్ గారి చిన్నబ్బాయి పునీత్ తో పూరి జగన్నాథ్ అప్పు తీశారు. అది కూడా విజయవంతమైంది. అదే చిత్రాన్ని రవితేజ రక్షిత జంటగా పూరి తెలుగులో తీశారు. ఆ సూపర్ హిట్ మూవీయే 2002 సంవత్సరంలో వచ్చిన ఈడియట్. ఇందులో కూడా చక్రి కందికొండ కాంబినేషన్ కొనసాగింది. ఈ చిత్రం కోసం కౌశల్య గారు పాడిన ఈ రోజే తెలిసి పాటను నేటి స్వరాభిషేకం వేదికపై పాడబోతోంది కూడా కౌశల్య గారే. వినేద్దామా? పూరి జగన్నాథ్ సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం పోకిరి. నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ సినిమా భవిష్యత్తు గురించి కొందరు సందేహించారట. అది మైండ్ బ్లాక్ అయ్యేలా రికార్డులు సృష్టించాక ఆశ్చర్యపోయిన వారిలో తాను ఉన్నానని దర్శకుడు పూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పంచులు వేసే పండుగాడి కోసం ఎంట్రీ పాటల స్పెషలిస్ట్ విశ్వ డోలు దరువు లాంటి పాట రాశారు. మెలోడీ బ్రహ్మ దానికి గమ్మత్తైన నడక జత చేర్చారు. హీరోని చిత్తచోరుడిగా వర్ణిస్తూ ప్రేక్షకుల్ని చిత్తు చేసిన ఆ పాటను సినిమాలో రంజిత్ సుచిత్ర పాడారు. ఇప్పుడు మనకి పాడి వినిపించబోతున్నారు దినకర్, గీతా మాధురి. डोले डोले दिल जरा जरा नीनु ओर ओर गानी नरवरा जागुमानी चई कला परा जत चेरी नेडु जति जरु परा जरा जल्दी जल्दी पेंदरा कड़ा रे रारा वडी अंतरंग संबरा मुने के रारा रालो गाय मेरा सिकुड़ा कोसिको कला गुसरी सारा सुड़ा रारा माटुके मुनी पड़ा निसी केले वेला जत चोरा चलेगा ये है इश्क का ज़माना करेगा तारेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना पाना 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 shake it wanna shake it up babe चलेगा चलेगा ये है इश्क का ज़माना, तारेगा तारेगा हर दिल को दीवाना, चलेगा चलेगा ये है इश्क का ज़माना, तारेगा तारेगा हर दिल को दीवाना। पाना 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 पाना, shake it wanna shake it babe। పరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట భీమునిపట్నం సముద్రపు గాలిలో సాహిత్యాన్ని స్వాసించిన కవి పాత్రికేయుడు పెద్దాడమూర్తి ఈడియట్ చిత్రంలోని చెలియా చెలియా తెలుసా పాటతో గీత రచయితగా గుర్తింపు పొందారు। ఆ నేపథ్యంలో పూరి జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో పెద్దాడమూర్తి చేత మరో పాట రాయించారు। జయసుధ రవితేజల మధ్య తల్లి కొడుకుల అనుబంధాన్ని అందంగా ఆర్ద్రంగా ఓ స్నేహబంధంగా చెప్పిన ఈ పాట నిజంగా ఓ మదర్స్ డే స్పెషల్। చక్రి స్వరాలు కూర్చి సొంతంగా పాడిన నీవే నీవే పాటను మనకిప్పుడు పాడి వినిపించబోతోంది హేమచంద్ర। స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా అద్భుత విజయాల దర్శకులు పూరి జగన్నాథ్ గారు రూపొందించిన చిత్రాల్లోని పాటలు విని ఆనందించారు కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన చిత్రాల్లోని పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.